కోట్ల గ్రామానికి మాకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి గుండె నిండా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుందని మాకు స్వాగతం పలకడానికి మమ్మల్ని చూడడానికి వచ్చిన ప్రతి వాళ్ళకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేసిన మంచి పనులు ఆయన పోయిన 12-13 సంవత్సరాలు కూడా ఇంకా జనాలకు జ్ఞాపకం ఉన్నాయి అంటే దానికి కారణము ఆయన మంచి మనసు. ఆయన మనసు పెట్టి పరిపాలన చేశాడు. ఆయన పేద ప్రజల కోసం ఆలోచన చేసి పథకాలను రూపొందించాడు. అందుకే ఈ రోజు వరకు కూడా ఆ పథకాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు ఇలా 1 కాదు 2 కాదు పేదల కోసమే ఏ పథకమైనా ఆ రోజు రుణమాఫీ చేస్తే ఈ రోజు వరకు కూడా జనాలు అనుకుంటున్నారు. ఏం చేశాడు కేసీఆర్ గారు? ఆలోచన చేయండి. ఒక్కటంటే ఒక్కటైనా మీ ఊరికి గాని మీ గ్రామానికి గాని మీ కుటుంబానికి గాని మీ పిల్లలకు గాని ఒక్కటైనా అందిందా? ఒక్క పథకమైనా అందిందా? రైతు బంధు పేరు మీద మీకు 5,000 ఇస్తున్నాడని మురిసిపోతున్నారేమో. మీకు ఇస్తున్నది 5,000 అయితే మీ దగ్గర నుంచి పట్టుకుంటున్నది కనీసం 20-25 వేలు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల మీద సబ్సిడీ ఉండింది, ఎరువుల మీద సబ్సిడీ ఉండింది, బోర్లేసుకుంటే సహాయం ఉండింది, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండింది, ఇన్పుట్ సబ్సిడీ ఉండింది. అన్ని కలుపుకుంటే కనీసం 20-25 వేలు వచ్చేది. కానీ ఇప్పుడు కేసీఆర్ గారి గారడి చూడండి. మీకు 5,000 ఇస్తున్నానంటున్నాడు. కానీ 5,000 దేనికి సరిపోతుంది? రుణమాఫీ చేస్తానన్నాడు, మోసం చేశాడు. కనీసం ఆ మిత్తికైనా సరిపోతుందా? ఇక భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? అసలు కౌలు రైతుల పరిస్థితి ఏమిటి? అసలు కౌలు రైతులను అసలు రైతుగా అయినా గుర్తిస్తున్నారా? లేదు. ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు. రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు. 0 వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు. KG to PG ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశాడు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని మళ్లీ మోసం చేశాడు. అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇస్తానన్నాడు, మోసం చేశాడు. 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, మోసం చేశాడు. పోడు పట్టాలు ఇస్తానన్నాడు, మోసం చేశాడు. మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు, మోసం చేశాడు. ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. అమ్మా, మీ ఇంట్లో 2,000 పెన్షన్ వస్తుందని మురిసిపోతున్నారేమో. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తున్నది ఎంతమందికి ఇస్తున్నాడో ఆలోచన చేయండి. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పెన్షన్ ఇస్తే 2,000 పెన్షన్ ఇస్తున్నాను అంటున్నాడు. పెద్ద కొడుకు అయితే ఎలా ఆలోచించాలి? ఇంతమంది ఇంట్లో ఇద్దరుంటే ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నాడు? ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఆకలేస్తుంది కదా, ఇద్దరు తినాలి కదా, మరి ఇద్దరికి పెన్షన్ ఇవ్వాలి కదా. మరి అలా కాకుండా ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నాడంటే ఏమిటి అర్థం? అంటే ఇంకొకరు పస్తులుండమనా, లేకపోతే ఇంకొకరు చచ్చిపోమనా? ఏమిటి అర్థం? ఇలాగేనా పెద్ద కొడుకు ఆలోచించాల్సింది? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదా? అమ్మా, మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ గారి చేత మళ్ళీ మోసపోకండి. గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించగలడు కేసీఆర్ గారు. మళ్ళీ ఓట్ల కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. ఎలక్షన్లు వస్తే మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. మీ ఓట్ల కోసం మళ్ళీ దొంగ హామీలు ఇస్తాడు, మళ్ళీ దొంగ మాటలు చెప్తాడు. నమ్ముతారా? నమ్ముతారా? ఇప్పటికే 2 సార్లు మోసపోయారు. నమ్ముతారా? నమ్మకండి. మళ్ళీ దళిత బంధు ఇస్తానంటున్నాడు, బీసీ బంధు ఇస్తానంటున్నాడు, చందమామను కూడా తీసుకొచ్చి ఇస్తానంటాడు. నమ్ముతారా? నమ్మకండి. కేసీఆర్ గారు ఇంత దిక్కుమాలిన పరిపాలన చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఏ రోజు ప్రశ్నించలేదు. అందుకే ఈ రోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీకి వైఎస్ఆర్ పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి. మహిళలను ఆర్థికంగా నిలబెడతాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రతి పేదవాడికి ఒక పక్క ఇల్లు ఇస్తాం. ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీదనే ఉండేటట్టు చేస్తాం. మీరు ఆశీర్వదించండి. మన పిల్లలకు ఉచిత విద్య వస్తుంది, ఉచిత వైద్యం వస్తుంది. మీరు ఆశీర్వదించండి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ఆశీర్వదించండి, ప్రతి వర్గాన్ని మళ్ళీ సంక్షేమ బాటలో నడిపిస్తామని మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా ఈ షర్మిల మీకు మాటిస్తుంది. మరొక్కసారి మీరు సమయం చేసుకొని మండుటి ఎండలో మా కోసం వచ్చారు. ప్రతి ఒక్కరికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. సోమన్న మీ అందరికీ పరిచయస్తుడే, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తుంగతుర్తి అభ్యర్థి సోమన్న గారు. మీ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.